ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్లారు. పోలవరం, అమరావతి సహా కీలక ప్రాజెక్టులకు నిధులు సాధించడం కోసం రేపు ప్రధాని మోదీని కలవబోతున్నారు. కేంద్ర బడ్జెట్లో హామీ ఇచ్చినట్లు ప్రపంచ బ్యాంకు నుంచి రాజధానికి తెచ్చుకోనున్న 15,000 కోట్ల రుణంపై చర్చించనున్నారు. వెనుకబడ్డ జిల్లాలకు వెంటనే నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్రానికి పునర్వైభవం తేవాలన్న లక్ష్యంతో శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు తాజాగా అదే పని మీద మరోసారి హస్తన వెళ్లారు. ముందుగానే కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో పాటు ప్రధాని హోంమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని ఢిల్లీ చేరుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మళ్లీ పరుగులు పెట్టించడమే చంద్రబాబు మెయిన్ టార్గెట్. డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతినడంతో మరోటి నిర్మించక తప్పదని నిపుణుల బృందం ఇప్పటికే నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై చర్చించిన రాష్ట మంత్రివర్గం మరో డయాఫ్రమ్ వాల్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం అదనంగా నిధులు ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేసింది. ఈ తీర్మానం కాపీని కేంద్ర జలవనరుల శాఖకు కూడా పంపారు. పోలవరం నిర్మాణానికి సవరించిన అంచనాల్ని పరిగణలోకి తీసుకోవడమే కాకుండా పునరావాసం, నష్టపరిహారం లాంటి అంశాల్ని కూడా కేంద్రం పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే సీజన్ కు పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే అంశాన్ని స్వయంగా ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లి నిధుల విడుదలకు సహకారం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేయబోతున్నారు. వైసీపీ అరాచక పాలన, 3 రాజధానుల పేరుతో జగన్ చేసిన మోసానికి రాజధాని అమరావతి కూడా విధ్వంసమైంది. రాజధానిని పూర్తిగా వదిలివేయటంతో కంప చెట్లు పెరిగిపోయి రైతులిచ్చిన వేలాది ఎకరాల భూములు ఎక్కడున్నాయో కూడా ఎవరికీ అర్థం కావటం లేదు. వీటిని తొలగించేందుకు 30 కోట్ల ఖర్చుతో జంగిల్ క్లియరెన్స్ కు టెండర్లు పిలిచారు. ఆ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. 2019 వరకు శరవేగంగా జరిగిన రాజధాని పనులు జగన్ అధికారంలోకి రాగానే పూర్తిగా నిలిచిపోయాయి. ఆ భవనాల్ని తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. చెన్నై, హైదరాబాద్ ఐఐటీ నిపుణుల్ని తీసుకొచ్చి భవనాల నిర్మాణ సామర్థ్యాన్ని పరిశీలించారు. దీంతో పాటు కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల నిధులు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇందుకోసం ప్రపంచ బ్యాంకుకు ప్రతిపాదనలు పంపారు. ఇటీవల వరల్డ్ బ్యాంక్ బృందం రాజధానికి వచ్చి గ్రామాల్ని, భవనాల్ని పరిశీలించింది. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చర్చించింది. అయితే ప్రపంచ బ్యాంకు నిధులకు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించే అవకాశం లేదు. దాంతో మ్యాచింగ్ గ్రాంట్ ను కేంద్రమే భరించేందుకు సహకరించాలని ప్రధాని మోదీని చంద్రబాబు కోరబోతున్నారు. మరోవైపు జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న రుణాల్ని రీషెడ్యూల్ చేయాలని ప్రధాని, ఆర్థిక మంత్రిని చంద్రబాబు కోరనున్నారు. అలాగే ఢిల్లీ పర్యటనలో హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రుల్ని కూడా కలిసి కీలక అంశాలపై చర్చించబోతున్నారు.